ఇప్పుడు తలపట్టుకోవడం ఎందుకు, ఇందాకే చెయ్యాలి అదేదో. బట్ ఫుడ్ మాత్రం పరమ దరిద్రం, అసలు తినలేకపోయాను. టైగర్స్ వస్తాయి అన్నా సరే అక్కడ కూర్చుని మంది ఎలా తాగారు, ఏం గుండ్రా వాడిది. ఇలా యూట్యూబర్స్ అని చెప్పగానే అప్గ్రేడ్ అయ్యింది అనమాట రూమ్ కి, ఏసీ యాడ్ అయింది. సో రికార్డ్ చేయలేకపోయాడు, మొబైల్లో చార్జ్ కూడా లేదు. ఇక్కడ పుల్లు వస్తాయి రాత్రిపూట మొత్తం, ఇదంతా ఫారెస్ట్ ఏరియా అన్నాడు. అప్పటి నుంచి మాకైతే షేక్ అవుతున్నాయి, అసలు రూట్ ఎటు వెళ్తున్నాం తెలియట్లే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మహారాష్ట్ర స్టేట్లో థానే అనే సిటీలో ఉన్నా. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, మనం ఈ థానేని విడిచిపెట్టి ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ వ్లాగ్లో మొత్తం ఆ జర్నీయే ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో కొన్ని ప్లేసెస్ కూడా అనుకున్నాం. సో ఆ ప్లేసెస్ కూడా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాయి ఏంటనేవి. సో ఈ థానే నుండి నాసిక్కి అరౌండ్ 150 కిలోమీటర్స్ ఉంటుంది, మేబీ 4 అవర్స్ అలా పట్టొచ్చు వెళ్ళడానికి కార్లో. సో వెళ్తూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇన్ని రోజులు నేను స్టే చేసింది ఈ హోటల్లోనే, చెక్అవుట్ చేసేసాం. చెక్అవుట్ చేసి ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మేము నాసిక్ వెళ్ళే రూట్లో మధ్యలో ఒక దగ్గర అయితే ఆగుదాం అనుకుంటున్నాం. ఇగట్పురి అనే ప్లేస్లో వాటర్ స్పోర్ట్స్ అయ్యి బాగుంటాయని చెప్పి అన్నారు కొందరు. సో మ్యాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆ దగ్గరలో క్యాంపింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయంట, కుదిరితే రివర్ సైడ్ క్యాంపింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ వేసాం. సో ఫస్ట్ ఇగట్పురి వెళ్ళి ఆ ఇగట్పురి నుండి నాసిక్ అయితే వెళ్తాను. సో వన్స్ అక్కడికి వెళ్ళాక అసలు అక్కడ ఏముందా అనేది అప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడు మేము ఇగట్పురి అనే ప్లేస్లో ఉన్నాం. ఈ ఇగట్పురి దగ్గర ఒక లేక్ ఉంది, చాలా బ్యూటిఫుల్ లేక్. అక్కడ మేము టెంట్ క్యాంపింగ్ చేసుకుందాం అని చెప్పి వచ్చామన్నమాట. వచ్చి ఇలాగా మొత్తం చీకటిగా ఉంది, అసలు ఒక్క పర్సన్ కూడా కనిపించట్లేదు. మేము అడిగాం లోకల్స్ని ఇక్కడ టెంట్ వేసుకొచ్చా ఈ లేక్ దగ్గరలో అని. ఆడేమో ఏం మాట్లాడుతున్నావు, అసలు ఇక్కడ పుల్లు వస్తాయి రాత్రిపూట మొత్తం, ఇదంతా ఫారెస్ట్ ఏరియా అన్నాడు. అప్పటి నుంచి మాకైతే షేక్ అవుతున్నాయి, అసలు రూట్ ఎటు వెళ్తున్నాం తెలియట్లే. అండ్ ఇందాకే ఇలా స్లాంట్గా ఉంటే కార్ అయితే సైడ్కి పడిపోయింది, అంటే పూర్తిగా పడిపోలేదు, ఆ చిన్న గోతిలా ఉంటే ఆ గోతిలో పడిపోయింది అనమాట. బట్ మేము అయితే అలా ముందుకు కొనసాగుతున్నాం. నైట్ అక్కడేం టెంట్ క్యాంపింగ్ చేయాలి, చూడాలి. మరి ఈ దగ్గరలో హోటల్స్ కూడా ఏం లేవు చూస్తారా, అసలు ఒక స్ట్రీట్ లైట్ లేదు, ఏం లేదు, జస్ట్ కార్ లైట్ తో అలా వెళ్తాం. ఫారెస్ట్లోకి వచ్చి హోటల్స్ అదేలే, ఫారెస్టేలే, ఏదో జంగిల్ రిసార్ట్ టైప్లో ఏమైనా ఉంటాయేమో అని అడిగాను. ఏం కనబడట్లేదు, లేక్ అయితే రైట్ సైడ్ ఉంది, బాగుంది, కానీ ఎందుకో కొంచెం లైట్ గా పానిక్ ఫీల్ వస్తుంది అనమాట. ఆ పైన మీకేం కనిపిస్తుందా? నాకు కూడా ఏం కనిపించట్లేదు. బట్ వెళ్ళిపోమని అయితే చెప్తున్నారు, కనిపించిన ప్రతి ఒక్కటి ఎందుకు వస్తున్నారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని. సో ఫైనల్ గా మాకైతే టెంట్ వేసుకోవడానికి ప్లేస్ దొరికేసిందో. సాధించారా అన్న? ఇదిగో టెంట్, 3 పీపుల్ టెంట్ అనమాట. సో యాక్చువల్గా ఫారెస్ట్ ఏమో అటువైపు అలా లేక్ లోపలికి వెళ్ళి ఇంక ఇటు వచ్చేసాం, అటు ఉండొద్దు అని. సో అంకుల్ని అడిగితే అక్కడ సేఫ్ కాదు, మీరు కావాలంటే ఇది ఆ రెస్ట్ హౌస్, అంటే ఎవరైనా ఆఫీసర్లు వస్తే ఇక్కడ రెస్ట్ తీసుకునేది గెస్ట్ హౌస్ లాంటిది అని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి ఇలా గేట్ లోపల అయితే మీరు టెంట్ వేసుకోండి, లేదా అక్కడ పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది. సో ఆ వాటర్ ట్యాంక్ ఏరియాలో కూడా లైటింగ్ ఉంటుంది, అక్కడైనా వేసుకోండి పర్వాలేదు అని అన్నారు. మేమంటే కొంచెం సేఫ్ ప్లేస్ ఏమైనా చెప్పండి అంకుల్ అని అడిగితే,
ఇక్కడైతే మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది, ఈ లోపల అయితే వచ్చేసి వేసుకోండి అని అన్నారు. ఇదిగో అంకుల్, మా ఫ్రెండ్ అయితే అడుగుతున్నాడు అనమాట ఇక్కడికి ఏం రావు కదా అని. బాగుంది ప్లేస్ అయితే. కార్ అయితే అదిగోండి అక్కడ పెట్టేశాం, కార్ అక్కడ పెట్టేసి ఇదిగోండి టెంట్. ఇప్పుడైతే ప్రశాంతంగా ఫస్ట్ టైం ఈ ట్రిప్లో అయితే మళ్ళీ టెంట్ క్యాంపింగ్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి చాలా సార్లు అయితే టెంట్ క్యాంపింగ్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ సభ్యులందరికీ శుభోదయం. సో లేక్ దగ్గర క్యాంపింగ్ చేసుకుందాం చాలా కాన్ఫిడెంట్గా. నైట్ అరౌండ్ 8కి వెళ్ళాం అక్కడికి. వెళ్ళేసరికి మాకు చీకట్లో ఏం కనిపించలేదు లేక్. బట్ ఇక్కడ ఒక అంకుల్ గారు అయితే మాకు రోడ్డు మీద కనిపించి మీరు ఎందుకు అట్ట వెళ్తున్నారని అడిగారు. చాలా నిర్మానుషంగా ఉందా లేక్ అడిగితే ఇలా టెంట్ క్యాంపింగ్ చేసుకుంటాం, నైట్ నిద్రపోయి పొద్దున్న ఇలాగా ఐ మీన్ టెంట్ ఓపెన్ చేయగానే ఫ్రంట్ లేక్ వ్యూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుందంటే నీకేం బుర్ర పని చేయట్లేదంటే అసలు అక్కడ పులులు వస్తాయి రోజు అని చెప్పాడు. సో ఈ అంకుల్ గారే మాకు నిన్న ఈ టెంట్ క్యాంపింగ్ చేసుకోవడానికి మంచిగా ప్లేస్ ఇచ్చారు. అప్పకనా బాగుబరి మరాఠీ నేనే హిందీ మే హిందీ హమ్కో మరాఠీ నయ్యాత అచ్చా బాలో బాలో బాలాసాబ్ బాలాసాబ్ అట అంకుల్ గారి పేరు. సో ఇద్దర్ జానవర్ రోజు ఆతాయి క్యా? ఓ ఆతాయి కభీ కభీ ఆతాయి కభీ కభీ ఆతాయి ఓన్లీ కభీ దేఖా నహీ హై అచ్చా ఐసా సీసీటీవీ అచ్చా అచ్చా బట్ పూరా రాస్తా మే ఐ మీన్ బోర్డ్ పే లిక జానవర్ ఆత జానవర్ ఆతాయి ఆతాయి పహాడీ ఐసా టైప్ అయినా అచ్చా అచ్చా ఠీక్ హై ఠీక్ హై. ధన్యవాదాలు అంకుల్ ప్లేస్ ధన్యవాదాలు. నైట్ అయితే హారిబుల్ నైట్ అయ్యేది, మేబీ అక్కడ క్యాంప్ చేసుకుంటే ఆల్మోస్ట్ టెంట్ తీసి క్యాంప్ చేద్దామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడైతే ఆ పుల్లు గురించి చెప్పారో అప్పుడేం నమ్మలేదు కానీ అక్కడ ఎప్పుడైతే బోర్డు చూసామో ఇంకా రెండింటి మ్యాచ్ చేసుకుంటే చాలా భయం వేసింది. వెంటనే దుకాణం అప్పుడే సెట్ చేసి వెంటనే ఇక్కడికి వచ్చాం. సో ఆ రకంగా ఇక్కడ నైట్ టెంట్ క్యాంపింగ్ చేసుకున్నాం, కొంచెం ప్రశాంతంగా పడుకున్నాం అన్నమాట. ఎందుకంటే మొత్తం ఫెన్సింగ్ అదే ఉంది, ఆ లేక్కి దీనికి పెద్ద దూరమే లేదు, 1/2 కిలోమీటర్ నడుచుకొని వచ్చేయగలదు నాకు తెలుసా పులి ఒకవేళ వస్తే. కాకపోతే ఫెన్సింగ్ గేట్లకి ఉండడం వల్ల మేబీ ఇంత మనుషులు ఉన్న చోటుకైతే అవి రావు. ఆ అంకుల్ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే అలాగా స్టార్ట్ అయ్యి వచ్చాము, టైం అరౌండ్ 10:30 అవుతుంది. సో అంకుల్ని అడిగితే ఈ దగ్గరలో ఏమైనా ప్లేసులు బాగుంటాయో చూడడానికి అంటే లేక్ ఒకటి అన్నారు. ఆ లేక్ అంత క్లీన్గా లేదు మీకు చూపిద్దాం అంటే, అండ్ నైట్ కూడా అక్కడే వచ్చాం కదా, అండ్ చాలామంది తాగేసిన బాటిల్స్ ఇవన్నీ అక్కడే పడేశారు. తర్వాత అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వస్తే అంకుల్ అన్నారు అక్కడ కొన్ని మౌంటైన్స్ ఉన్నా తర్వాత పొలాలు చాలా బాగుంటాయి అని అన్నారు. మేము అడిగి అంకుల్ అక్కడ డ్రోన్ అది ఎగరేసుకొచ్చా అంటే ఆ ఎగరేసుకొచ్చు చాలా బాగా వస్తుంది అక్కడ ఎగరేయండి అని కూడా చెప్తే సరే అని చెప్పి కొంచెం ముందుకు వచ్చి రైడ్ తీసుకున్నాం. రైడ్ తీసుకుని కార్ అయితే ఈ రూట్లో వెళ్ళాం అన్నమాట. యాక్చువల్గా అక్కడ అడిగాం లోకల్ని అడిగితే ఇటు నుంచి కారు వెళ్ళే రూట్ ఉందంటే వెళ్ళిపోవచ్చు పర్వాలేదు అని అన్నారు. సో వెళ్తున్నాం. ఈ రూట్ అంతా ఇలా ఉంది, అసలు మొత్తం బురద బురద వర్షం పడినట్టు ఉంది నైట్ ఇటు సైడ్. అంటే ఆ అంకుల్ ఇంటి నుంచి ఇది ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్. అండ్ డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయో సరే అదే మన గాలి సీను ఎలా ఎగిరాడో ఒకసారి చెప్పండి, మీరే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే వెనక్కి వెళ్ళిపోదాం. ఏంటి బ్రో కార్ ఇక్కడ పెట్టి ఏం చేస్తున్నావు తీ, ఏం చేసావు బ్రో ఇరుక్కుపోవడం ఏట్రా ఉడి అమ్మ
నేను అక్కడి నుంచి అలా వీడియో తీసుకుంటా వస్తున్నా, ఈ గ్యాప్ లో బ్రో టర్న్ చేసి రా బ్రో అని చెప్పా, ఈ గ్యాప్ లో బొక్కలు పెట్టి తెచ్చి అమాయకం ఇరికించం. బ్రో ఏంటి బ్రో ఇప్పుడు ఈ అమ్మ భూమిలోకి వెళ్ళిపోయింది సగం. ఏ పొలం రా, పొలంలో ఎలా ఉంటుంది చెప్పు మట్టి. బ్రో మరి ఇక్కడ రోడ్డు మీద నుంచి తిప్పొచ్చు కదా, ఇటు ఎందుకు వచ్చావు బ్రో? తిప్పేసి పెట్టుంటే డైరెక్ట్ గా లోపల మట్టిలో పెట్టాడు తీసుకెళ్ళి. ఇప్పుడు ఏం చేయలేదు తెలియట్లా. ఏముంది ముగ్గురుం ముగ్గురులో ఒకడు బండి తెచ్చాడు, ఇద్దరు తల చేసి తోయడమే, ఇంకా చూద్దాం ఏమవుతాయి ఏంటో. నైట్ నుంచి అన్ని దూల పనులు ఈ బ్లాగ్ అంతానా. నైట్ ఏమో అక్కడికి వెళ్ళి టెంట్ క్యాంపింగ్ చేసుకుందాం అనుకున్నాం, అక్కడికి ఏమో పుల్లు వచ్చేస్తాయి అని చెప్పి విలేజర్స్ అంత ఇది అన్నారు. ఆ ప్లేస్ కూడా అలానే ఉంది, బోర్డ్స్ అవన్నీ సైన్ బోర్డ్స్ అలానే పెట్టారు. ఇప్పుడేమో ఈ ప్లేస్లోకి వచ్చి మంచిగా ప్రశాంతంగా డ్రోన్ షాట్లు అవి తీసుకున్నాం, వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఇంకో పెంట. ఏంటి బ్రో తల పట్టుకొని ఇప్పుడు ఇప్పుడు తల పట్టుకోవడం ఎందుకు? ఇందాకే చేయాలి, అదేదో చేయాల్సిన వాడిని వచ్చి కూర్చొని తల పట్టుకుంటాడు ఏం చేయాలో తెలియక. వెళ్తారేరా, నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు అమ్మా. అరే గౌతమ్ బ్యాక్ చే చెప్తాను. రే మళ్ళీ ఆ కంగారు పడు, కంగారు పడు. అరే ఆగు 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 ఆగు, ఇటు తిప్పు, ఇటు తిప్పు, దాన్ని తిప్పు, ముందరికే పెట్టాం. అరే ఆగు, తిప్పు తిప్పు. లేదు లేదు మొత్తం పచ్చిగా ఉంది, అబ్బో కొంచెం వెనక్కి పెట్టి చెప్తాను. చెప్పాను కదరా కొంచెం వెనక్కి వెళ్తే అది దూరుతాం లోపలికి. ఎక్కించు రైట్ సైడ్ నుంచి, ఎక్కించు రైట్ సైడ్, ఎక్కించు ఫాస్ట్గా. త్వరగా వచ్చి కలిసారా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. పుష్ చేస్తున్నా కొంచెం రారా వెనక్కి. సరేదా దా స్టార్ట్ చేయండి. ఇప్పుడు గొయ్యలు కాలేసి వన్ టూ త్రీ. నన్ను కదా తాను లాగు, నేను లాగే లాగు అంతే. నోట్లోకి మట్టి వెళ్ళిపోయిందిరా, నోళ్ళు తీరిపోయిందిరా బాబాయ్. చూడండి ఈ గొయ్యలో దించాడు మొత్తం ఎలా అయిపోయిందో. మా ఇంజన్ కూడి వేడెక్కిపోయింది ఫుల్గా, పెద్ద గొయ్యలోనే దింపేశాడు. గొయ్య కాదు యాక్చువల్గా పొలం ఇలాగే ఉంటుంది, మనోడికి ఇంకా తెలియక దింపేశాడు. అమ్మా మామూలు అడ్వెంచర్ కాదు ఈరోజు ఆయనతో. ఇంజన్ అంతా వేడెక్కిపోయింది, ఇంజన్ పరిస్థితి పాపం ఇప్పుడు ఇలా ఉంది, దూడ తీరిపోయింది భయ్యో. సో ఫైనల్గా సాధించాం, కష్టపడ్డా, కారు తోసిన, చెమట వచ్చిన, ఫైనల్గా సాధించా. బ్లాగ్ అక్కడెక్కడో ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు అసలు కంటిన్యూ చేస్తున్నా, ఎందుకంటే ఈ యాప్లో అసలు బ్లాగ్ చేద్దామంటే అసలు చాలా ఇబ్బంది అయింది. కంటిన్యూస్గా వర్షం పడింది అనమాట, మొబైల్స్లో ఛార్జ్ లేదు. అండ్ నేను ప్రజెంట్ అయితే బ్లాగింగ్ చేసేది కూడా మొబైల్లోనే. అసలు సడన్గా పెద్ద వర్షం, అసలు ఏ రెస్టారెంట్కి వెళ్ళి ఛార్జ్ పెడదామన్నా సరే అసలు కుదరలేదన్నమాట, చాలా చోట్ల కరెంటు పోయింది.
అండ్ మధ్యలో తినడానికి ఆగితే అసలు ఫుడ్ అయితే వర్స్ట్గా ఉంది. ఒక దగ్గర అయితే వెళ్ళామన్నమాట తిందామని. ఆ రేటింగ్స్ చూసి వెళ్ళాను, 4000 రేటింగ్స్ ఉన్నాయి అరౌండ్. బట్ ఫుడ్ మాత్రం పరమ దరిద్రం, అసలు తినలేకపోయాను. అరౌండ్ బిల్ 600 అయింది నాకు నా ఇద్దరు ఫ్రెండ్స్కి. కానీ ఆ ఫుడ్ అలానే వదిలేసి వచ్చాం అసలు తినకుండా. అండ్ అక్కడి నుంచి అయితే మేము ఆ ఫుడ్ తినేసి నాసిక్ అయితే రీచ్ అయ్యాం. సో ప్రెజెంట్ నేనైతే నాసిక్లో ఉన్నాను. డిన్నర్ లైట్గా తినేసి ఇంకొంచెం ఫుడ్ రూమ్కి వెళ్ళక తిందామని పార్సల్ తీసుకున్నా. వెళ్తూ ఉంటే దారిలో ఒక అతను ఆకలి అన్నారు, మేము ఆల్రెడీ కొంచెం తిన్నాంగా అని ఆ ఫుడ్ ఇచ్చేసాం. యాక్చువల్గా ప్రతిరోజు టెంట్ క్యాంపింగ్ చేసుకొని మనీ సేవ్ చేద్దాం అనుకున్నాం. కానీ అసలు ఈరోజు ఎగ్జాస్ట్ అయిపోయాం అనమాట పొద్దున్నీ. అసలు నిన్న నైట్ కూడా క్యాంపింగ్ చేసాం, ఈరోజు అలానే మంచిగా క్యాంపింగ్ చేసుకుందాం అనుకున్నాం. నిన్నైతే అంకుల్ గారు మాకు అలాగ హెల్ప్ చేయడం వల్ల కుదిరింది. బట్ ఈరోజు సిటీలో ఉన్నాం కాబట్టి ఎవరు నాకు తెలిసి క్యాంపింగ్ చేసుకుంటాం అన్న ఒప్పుకోరు. అండ్ పొద్దున్న నుంచి అలాగ ట్రావెలింగ్లో సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళా మీకు చూపిద్దామని. బట్ వెళ్ళిన ప్రతి ప్లేస్లోని అనమాట వర్షం పడుతుంది, సో రికార్డ్ చేయలేకపోయా. అండ్ మొబైల్లో ఛార్జ్ కూడా లేదు, సో అందుకే రికార్డ్ చేయలేకపోయా. అండ్ ఇప్పటికే వీడియో లెంత్ అయితే పెరిగిపోయిందని నాకు అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా ఇక్కడతో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా వీడియోని. సో ఎక్కడ స్టే చేస్తున్నాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి ఒక 700 మీటర్స్లో అయితే రైల్వే స్టేషన్ ఉంది, నాసిక్ రైల్వే స్టేషన్. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి కార్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. సో బయట నుంచి చూడడానికి అయితే ఇది బూత్ బంగ్లాలా ఉంది, ఇది బిల్డింగ్. ఇదేంటి రావు ఇలాగుందని అనుకున్నాం. బట్ గూగుల్లో అండ్ నా గూగుల్ మ్యాప్స్లో వాటిలో రివ్యూస్లో చూస్తే అయితే నీట్గానే ఉంది. సో అందుకనే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం, బాగానే ఉంటే ఇది అనుకున్నాం. ఒకసారి వెళ్ళి చూపిస్తా అసలు ఎలా ఉందో ప్లేస్. మరీ పెద్ద బిల్డింగ్ ఏం కాదు, 2 ఫ్లోర్లు ఉంది అంతే ఇది. బట్ రూమ్లు ఎలా ఉంటాయి అంటే ఇంకా తెలియదు. ఈ రూమ్ ఇస్తే ఏదో కొంచెం తేడాగా ఉంది, రూమ్ అంత ఏం బాగాలేదు. సో నేను ఆ రిసెప్షన్ అతన్ని అడిగాను అనమాట, మీ మేనేజర్ ఎక్కడ ఉన్నారంటే చూపించాడు. సో ఇలాగా మేము ఆంధ్ర నుంచి వచ్చాం, ఇలాగ మొత్తం తిరుగుతున్నాం. సో మాకు ఏమైనా డిస్కౌంట్ ఇవ్వగలరు, మేము ఇలాగ యూట్యూబ్ చేస్తాం అంటే సో అదే అని చెప్పి ఛానల్ అది చూపించమన్నారు. చూపిస్తే 202 ఇచ్చారనమాట మాకైతే. సో 202 రూమ్ ఇలా ఉంది. గౌతమ్ రావు చాలా బిజీగా ఉన్నాడు మరి ఎందుకు. సో యాక్చువల్గా ముందు మాకు నాన్ ఏసీ రూమ్ ఇచ్చాడు, ఇలా యూట్యూబర్స్ అని చెప్పగానే అప్గ్రేడ్ అయ్యింది అనమాట రూమ్కి, ఏసీ యాడ్ అయింది. పర్వాలేదు, రూమ్ అయితే కొంచెం బాగానే ఉంది, ఓకే మేనేజబుల్ మేనేజబుల్ అని. ఎందుకంటున్నా అంటే ఇన్ని రోజులు నా ఫ్రెండ్ రూమ్లో స్టే చేసా, అది ఇంకా బాగుండేది రూము. దాంతో పోలిస్తే ఇది మేనేజబుల్. నార్మల్గా ఈ రూమ్ ప్రైస్ అయితే అరౌండ్ 1400 అన్నాడు, నేను గూగుల్లో చెక్ చేస్తే ప్రైస్ 1400 చూపించింది. బట్ ఇక్కడికి వచ్చాక వీళ్ళతో బేరం ఆడితే నాకు 1000 రూపాయలకి ఇచ్చాడు. ఇది ప్రమోషన్లా కాదు, మేము అలా యూట్యూబర్స్ అని చెప్తే మాకు కొంచెం ప్రైస్ తగ్గించారనమాట. సో అరౌండ్ నాకు 700 రూపాయలకి ఇచ్చాడు 1 డేకి. సో మీరు వచ్చినప్పుడు ఇలాగ ఒకవేళ ఎవరైనా నాసిక్ వస్తే కనుక సో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఫ్యాబ్ హోటల్స్ ఓం సాయి అని ఉంటుంది, ఓం సాయి లాడ్జ్ చూడండి, రండి. ఒకవేళ రైల్వే స్టేషన్కి దగ్గర లేదని రూమ్ తీసుకోవాలంటే వచ్చి చూడండి, నచ్చితే తీసుకోండి, లేదంటే ఏం లేదు, ప్రమోషన్లా ఏం కాదు. సో జస్ట్ నేను ఇక్కడ స్టే చేస్తాను, మీకు సజెస్ట్ చేద్దాం అని చెప్పి చేశాను అంతే. సో ఇంకా ఎగ్జాస్ట్ అయిపో, రెస్ట్ తీసుకొని రేపైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నా. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.